కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ శివ యొక్క అనుగ్రహం మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మార్చ్ ఎనిమిదో తారీఖు శుక్రవారంతో కూడిన మహాశివరాత్రి వస్తోంది మరి ఈ మహాశివరాత్రి వేళ అందరూ కూడా ఉపవాసం జాగరణ అఖండ దీపం వెలిగించి శివరాత్రి వేళ చతుర్దశి తిథి ఉన్న సమయంలో పురాణాల్లో చెప్పినట్టుగా లింగోద్భవం ఆర్భించిన సమయం అనగా నిశిత కాలము అంటారండి రాత్రి పన్నెండు గంటల సమయంలో కూడా శివైకి మహాశివరాత్రి వల్ల అభిషేకం అది చేస్తూ ఉంటారు అలాగే నాలుగు జాముల్లో కూడా అభిషేకం చేస్తారు భక్తిని ప్రధానంగా చేస్తూ నాలుగు జాముల్లో కూడా శివనామస్మరణతో జాగరణ చేసి శివైకి అభిషేకిస్తూ ఉంటారు చాలా విశేషం అండి మహాశివరాత్రి అంటేనే శివయ్య లింగోద్భవ రూపంలో ఆవిర్భవించిన రోజు శివపార్వతులకు వివాహం జరిగిన రోజుగా చెప్పబడింది కాబట్టి మహత్తరమైన మహిమాన్వితమైన ఈ మహాశివరాత్రి వేళ అందరూ కూడా ఉపవాసం జాగరణ చేస్తూ శివనామస్మరణ చేస్తూ చక్కగా శివాని పూజించండి అందరూ శివానుగ్రహాన్ని పొందండి మరి ఈరోజు పూజా విధానంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శుక్రవారంతో కూడా మహాశివరాత్రి వస్తుంది కాబట్టి ఈ రోజున ఎవరైతే సపరేట్గా పీఠం పెట్టి పూజ చేస్తున్నారో వారికి ఈ నియమం తప్పనిసరి ఎందుకు అంటే స్వామివారికి శుక్రవారం వేళ పూజలు అవి చేసిన తర్వాత ఆ రోజే మీరు ఉద్వాసన అనేది చెప్పకూడదు అదేంటండి శివయ్య పూజకు కూడా ఉద్వాసన ఉంటుందా అని అన్నట్లయితే శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి శుక్రవారం వేళ మనం పూజలవి తులపము కాబట్టి ఎంతో విశేషంగా మనం శుక్రవారం రోజున పూజలు అవి చేసుకుంటూ ఉంటాం అందులోని మహాశివరాత్రి వేళ చేసే పూజకు చాలా పవిత్రత ఉంది కాబట్టి ఈ రోజునైతే శివయ్యి మనం ఉద్వాసన చెప్పకూడదు పూజా గదిలో పూజ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ నియమం అయితే పాటించనవసరం అవసరం లేదు చాలామంది కూడా మహాశివరాత్రి వేళ మహాశివరాత్రి అంటే రాత్రి వేళ పూజిస్తారండి కాబట్టి భజనలతోనూ అభిషేకిస్తూ శివయ్యని అందరూ ఒక దగ్గరికి చేరి పూజలు చేస్తూ ఉంటారు వారందరూ కూడా సపరేట్గా బయట పెట్టి పూజ చేస్తారు కాబట్టి ఈ రోజునైతే ఉద్వాసం చెప్పకూడదు శనివారం ఉదయం వేళ ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది ఈ శివరాత్రి వేళ చక్కగా అందరూ కూడా భక్తి శ్రద్ధతో పూజించారు మరి శనివారం ఉదయం వేళ ఏ విధంగా పూజాపీఠాన్ని కదపాలి అదేవిధంగా ఉద్వాసన ఎలా చెప్పాలి ఉద్వాసన మంత్రం ఏమిటి అనే విషయాలన్నీ కూడా తెలియచేస్తూ మీకు ఈరోజు పూజా విధానం షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది చాలామంది కూడా పూజా విధానం చివరి వరకు చూడటం లేదండి ప్రతి ఒక్క విషయాన్ని కూడా కింద కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు నేను సమాధానం చెప్పినప్పటికీ నా బాధ ఏమిటంటే మీ అందరూ కూడా పూజా వీడియో పూర్తిగా చూసినట్లయితే మీ అందరూ అన్ని విషయాలు చక్కగా అర్థమవుతాయి కదా అని అనుకుంటూ ఉంటాను అందులో చాలామందికి ఒకే ఒక విషయం అయితే చాలామంది ఒకే సందేహం వచ్చిందండి ఏమిటి అంటే ఇక్కడ మీరు చూస్తుంది నారికేళ దీపం మహాశివరాత్రి వేళ నారికేళ్ళ దీపాన్ని వెలిగించండి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయని నేను ఒక వీడియో అయితే సపరేట్గా పోస్ట్ చేస్తున్నానండి చాలామందికి కూడా నచ్చింది కానీ ఒకే ఒక ప్రశ్న రిపీటెడ్గా అడుగుతున్నారు కొబ్బరికాయ దీపారాధన వెలిగించిన తర్వాత ఆ కొబ్బరి చెప్పని ఏం చేయాలి అని అడుగుతున్నారు నేను పూజా వీడియోలో చెప్పున్నానండి అంటే మీరు చివరి వరకు వీడియో చూడట్లేదని నాకు అర్థమైంది అలాగే మహాశివరాత్రి వేళ మరికొన్ని ప్రశ్నలు అయితే చాలామంది అడుగుతున్నా అవన్నీ చెబుతూ అలాగే ఈ మహాశివరాత్రి పూజా పెట్టాన్ని ఎప్పుడు కదపాలనే విషయాన్ని కూడా మీ అందరు తెలియజేస్తాను కాబట్టి పూజా వీడియోని మాత్రం చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివుని ఆజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదు కాబట్టి ఆ శివానుగ్రహం కోసం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజించండి చాలామంది రిపీటెడ్గా అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న ఏమిటి అంటే ఆ ప్రశ్నని చదివినప్పుడల్లా నాకు కోపమైతే రావటం లేదు కానండి కించెత్తు బాధ కలిగిందనైతే చెప్పగలను అదేమిటి అంటే మహాశివరాత్రి పండుగ వేళ పూజను ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా అని అడుగుతున్నారు నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే పండుగ అంటూనే ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా అని అడుగుతున్నారు పండుగ వేళ కూడా వీరు అందరూ కూడా ఉదయము సాయంత్రం వేళ పూజ చేయరా అని అనిపించింది సరే వారు అడిగినటువంటి ప్రశ్న మరొక కొణంలో ఆలోచిద్దామని అనిపించింది అదేమిటి అంటే మహాశివరాత్రి అన్న అంటే రాత్రి వేళ మాత్రమే పూజ చేయాలేమో ఉదయం పూజ చేయకూడదు అనుకుంటున్నారేమో అందుకే ఆ ప్రశ్న వేసుంటారు నన్ను ఆలోచించాను కానీ మహిమాన్వితమైన రోజు మాత్రమైన రోజు అని పండుగ వేళ చెబుతూనే ఈ రోజున పండుగ విశేషం ఏమిటి శివపార్వతులకు వివాహం జరిగిన రోజు లింగోద్భవం జరిగిన రోజు కాబట్టి ఇంత మహత్తరమైన పండుగ వేళ ఉదయం పూజ చేస్తే ఏమవ్వదండి ఉదయం పూజ చేయవచ్చు సాయంత్రం వేళ కూడా పూజ చేయవచ్చు పెద్దగా ఖర్చు పెట్టి పూజలు అయితే చేయవలసిన అవసరం లేదండి భక్తి ప్రధానంగా శివయ్య ముందు ఒక దీపం వెలిగించి శివ పంచాక్షరి స్తోత్రం అంటే ఓం నమ శివాయ అంటూ శివనామస్మరణ చేసుకోండి చాలు అంతగా మించి మీరు ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద పూజలు అయితే చేయవలసిన అవసరం అయితే లేదు ఇక చక్కగా పూజ అది చేసుకున్నారు శుక్రవారం కాబట్టి ఈ రోజైతే పూజాపీఠాన్ని కదపకూడదు మరి పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి శనివారం ఉదయం వేళ చక్కగా దీపారాధన చేయండి పాలు ఏవైనా నైవేద్యంగా పెట్టి దీపదూప నైవేద్యాన్ని సమర్పించి దీపం ఉండగానే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్వామివారి చిత్రపటం ఇలా మూడుసార్లు ఎత్తి పెడుతూ గచ్చ గచ్చ సుర స్వస్థానం పరమేశ్వర ఎత్ర దయో దేవ తత్ర గచ్చ మహేశ్వర అని చెబుతూ మూడు సార్లు ఎత్తిపెట్టండి పటాన్ని ఇక ఆ తర్వాత మీ దగ్గర శివలింగం ఉన్నా సరే ఇదే మంత్రాన్ని చదువుతూ మూడు సార్లు ఎత్తిపెట్టండి సరే ఈ మంత్రం ఏం చదవటం మాకు రాదు అనుకున్న వారు ఎవరైనా సరే యథాస్థానం పెతిగచ్చితే యథాస్థానం ప్రవేశామే లేదా గమనాయచ అని చెప్పుకుంటూ కూడా ఈ విధంగా మనం స్వామివారి పటం కానీ లింగాన్ని కానీ మూడు సార్లు ఎత్తిపెట్టి యథాస్థానంలో పెట్టుకోవాలి అఖండ దీపం వెలిగించిన వారు మాత్రం ఉదయం వెలిగించిన అఖండ దీపాన్ని అలాగే ఉంచి నమస్కారం చేసుకోండి ఇక మసటో శనివారం వేళ ఇక నూనె అయితే పోయకండి ఇక దీపం గగనమైన తర్వాత అప్పుడైతే తీయవచ్చు ఇక అక్షంతలు మీద వేసుకోండి బొట్టు విభూతితో అక్షంతలు చేస్తుంటారు కదా అవన్నీ తల మీద వేసుకోవడం నుదుటిన బొట్టుని పెట్టుకోవడం ఇవన్నీ చేయండి చేసిన తర్వాత దీపం అది గగనమైన తర్వాత శివలింగాన్ని అలాగే అఖండ దీపము నారికేళ్ళ దీపము రుద్రాక్ష దీపము అలాగే విభూతి పండు అని చెప్పబడే మారేడుకాయ ఇవన్నీ ఏం చేయాలని విషయం ఇప్పుడు పూర్తి వివరాలతో తెలుసుకుందాం ఉద్వాసన మీరు శనివారం ఉదయమే దీపాలను చేసినప్పుడు దీపం ఉండగానే చెప్పారు కాబట్టి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు పూజాపీఠానికి అదిపి తీయవలసి ఉంటుంది పన్నెండు గంటలు దాటిన తర్వాత తీయకూడదు అలాగనే మధ్యాహ్నం పన్నెండు గంటలకి తీయకూడదు ముందుగా నైవేద్యం కొబ్బరికాయ కానీ పళ్ళు కానీ ఇవన్న నైవేద్యం పెట్టుంటారు కదా అవి మీరు ఇంట్లోనే తినవచ్చు మీరు కుటుంబ సభ్యులు తినవచ్చు లేదా పంచి పెట్టవచ్చు ప్రసాదంగా ఇక నిత్య దీపాలకు సంబంధించినటువంటి దీపపు కుందులు పంచపాత్ర ఉద్దరణి ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకోండి ఈ ఒత్తులు కానీ పువ్వులు కానీ ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి అలాగే శివయ్యకి తాంబూలం పెట్టినా లేదా గణపతికి తాంబూలం అవన్నీ కూడా మీరే తీసుకోవచ్చు ఇక రుద్రాక్ష దీపం వెలిగించాం కదండి రుద్రాక్షలు పూజా అనంతరము మీరు శుద్ధి చేసుకుని మరొక పూజకు ఉపయోగించుకోవచ్చు అలాగే రుద్రాక్ష దీపం అయితే ఉంది కదండి పిండి దీపమే రుద్రాక్ష దీపము కాబట్టి ఆ పిండి దీపాన్ని కొద్దిగా మీరు ప్రసాదంగా తీసుకోండి ఆ తర్వాత ఆ రుద్రాక్ష దీపాన్ని పశుపక్షాదులకు ఆహారంగా పెట్టవచ్చు ఇంకా మారేడుకాయ మారేడుకాయని పూజలు పెట్టుకున్నాం కదండి ఆ మారేడుకాయని మీ ఎంతి దీపారాధన ఎక్కడైతే చేస్తున్నారో అక్కడే పూజలు పెట్టుకోండి అంటే మీ ప్రతినిత్యమో పూజ చేయవండి అయినా సరే పెట్టుకోవచ్చు అంటే అంటు ముట్టు మైలుగాలి లాంటివి తగలకుండా పూజా గది ఉంటే చక్కగా అక్కడ పెట్టుకోండి చాలామంది ఇళ్లలో కూడా శివలింగం అనేది ఉండదండి కాబట్టి శివలింగం లేని వారు ప్రతి ఒక్కరు కూడా మారేడుకాయని పూజా గదిలో పెట్టి పూజించవచ్చు ఇంకా పూజలో అత్యంత అద్భుతమైన నారికేళ దీపాన్ని వెలిగించినట్లయితే మరి ఆ నారికేళాన్ని ఏం చేయాలి అని చాలామంది అడుగుతున్నారు కదండి ఇక దీపం గగనమైన తర్వాత నారికేళాని అంటే కొబ్బరి చెప్పని శుద్ధి చేసుకోవచ్చండి ముందుకు శుభ్రం చేసేసుకొని నీటితో కడిగిన తర్వాత ముక్కలు కొట్టి ఒక్కొక్క ముక్కను ప్రసాదంగా పంచుకొని తినవచ్చు అలానే చేస్తే పంచిదండి ఒకవేళ మీరు తినలేము అనుకున్న వారు ఎవరైనా సరే పారే నీటిలో బావిలో ఎక్కడైనా సరే వేయవచ్చు ఇక అలాగే గణపతిని మనం పూజ చేసాం కదండి గణపతిని కూడా పక్కన పెట్టుకున్నాను అలాగే మీరు పసుపు గణపతిని కనుక చేసినట్లయితే పసుపు గణపతిని కూడా మీరు పారే నీటిలో నదిలో వేయటం కోసం ముందుగానే ఒక ప్లేట్లో అయితే మనం నిర్మాళ్యం అంతా తీస్తున్నాం కాబట్టి అందులో పెట్టుకోండి ఇక్కడ మీరు చూస్తున్న గంగా జలం అండి పూజలు పెట్టుకున్నాం కదా ఆ గంగా జలంలో ఒక ఆకు వేసి ఇల్లంతా కూడా ప్రోక్షం చేయాలి ఇల్లంతా కూడా చక్కగా నీటిని చల్లటం వల్ల ఇల్లు అంతా కూడా శుద్ధవుతుంది నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా పూజలో పెట్టిన గంగా జలాన్ని ఈ విధంగా చేయవలసి ఉంటుంది అలాగే శివలింగం లేనివారు ఈ విధంగా అన్నంతో కానీ ఫ్రూట్స్తో కానీ లేదా మట్టితో కానీ శివలింగం కనుక చేసి పూజించినట్లయితే మరి ఆ శివలింగాన్ని ఏం చేయాలి అన్నంతో చేసిన శివలింగాన్ని అయితే పశుపక్షాదులకు ఆహారంగా పెట్టవచ్చండి ఇక ఆ తర్వాత మట్టితో చేసిన శివలింగాన్ని మాత్రం పారే నీటిలో బావిలో చెరువులో వేయవచ్చు లేదని మాకు అలా ఇష్టం లేదు అనుకున్న వారు ఎవరైనా సరే ఇంట్లోనూ గిన్నెతో నీళ్లు తీసుకుని పసుపు కుంకుమ పువ్వులు వేసి నీటిలోనే ఆ మట్టి శివలింగాన్ని నిమజ్జనం చేయవచ్చు ఆ మట్టిని మళ్ళీ పూల కుండీల్లో మట్టిగా వాడుకోవచ్చు ఇక అలాగే పూజ మీరు విలువదళ లేనట్లయితే వెండి పూలతో కానీ పూజ చేసినట్లయితే ఆ వెండి పూలను మళ్ళీ శుద్ధి చేసి మరొక పూజకు ఉపయోగించవచ్చు అలాగే మీరు చూస్తున్నది అన్నంతో తయారు చేసిన శివలింగం మరి ఈ అన్నంతో తయారు చేసిన శివలింగాన్ని ఎలా తయారు చేయాలని విషయాన్ని కూడా నేను ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నానండి మహాశివరాత్రికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా వీడియో రూపంలో అందరికీ అందించాను ఇంకా మీలో ఎవరైనా ఆ వీడియోస్ని మిస్ అయినట్లయితే ఒకసారి వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పూజలో ఉపయోగించిన పసుపు కుంకం కూడా మీరు మళ్ళీ వాటన్నిటిని చక్క సింహద్వారానికి నిండుగా పసుపు రాసి బొట్లో పెట్టుకోవచ్చు ముఖ్యంగా అఖండ దీపం పెట్టిన వారు మరి ఆ అఖండ దీపం మూకుడిని ఏం చేయాలి అంటే ఒత్తి కానీ మూకుడు కానీ వీటన్నిటిని కూడా మీరు పారే నదిలో బావిలో చెరువులో వేయవచ్చు అఖండ దీపం కింద చాలామంది కూడా నవధాన్యాలు గోధుమలు బియ్యం అవి వేస్తూ ఉంటారండి బియ్యం అయితే మీరు ఇంట్లో పరమాండంగా వండుకోవచ్చు ఇలా ఇలాగనక నవధాన్యాలు పోసినట్లయితే ఆ నవధాన్యాలను మీరు మట్టిలో వేసి కొంచెం నీళ్లు పోస్తున్నట్లయితే కొన్ని రోజులకు గడ్డిగా వస్తుంది ఆ గడ్డిని తీసుకెళ్ళి ఆవుకు పెడితే చాలా మంచిది లేదండి మేము అలా చేయలేము అనుకున్న వారు ఎవరైనా సరే ఇందాక చెప్పినట్లుగా పారే నదిలో బావిలో చెరువులు ఎక్కడైనా సరే వేయవచ్చు చాలామంది కూడా నవధాన్యాలతో చాలా రకరకాలైన వంటకాలు అవి చేస్తున్నారండి ఒకసారి యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసినట్లయితే అలాను మీరు ఉపయోగించవచ్చు ఎందుకంటే ఆ తినే పదార్థాన్ని అలా నీటిలో పడేసే బదులు తినడానికి ఉపయోగిస్తే మంచిది అనేది నా ఉద్దేశం అఖండ దీపం పెట్టని వారు నారికేళ దీపం కింద బియ్యం కానీ లేదా ఒడ్లు కానీ వారు కూడా ఇలానే చేయాలండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అలాగే శివై చిత్రపటం కింద కూడా తామలపాకు మీద ఒడ్లు కానీ గోధుమలు కానీ నవధాన్యాలు కానీ వేసినట్లయితే ఇందులో నవధాన్యాలు కలిపేసి గడ్డి వచ్చేదాకా వెయిట్ చేయండి లేదు మీరు బియ్యం పోసినట్లయితే ఆ బియ్యాన్ని పరమనెంట్గా వండుకోండి ఇక అదేవిధంగా ఇక పువ్వులు కానీ మామిడాకులు కానీ ఇవన్నీ కూడా మీరు ఒక కవర్లో తీసుకుని పారే నదిలో చెట్టు మొదట్లో అయినా సరే వేయవచ్చండి ఇలా వేసిన తర్వాత ఎక్కడైతే మీరు పూజాపేటను ఏర్పరిచారో ఆ ప్రదేశంలో కూడా ముగ్గులు అవి వేసి ఉంటారు పేట మీద కూడా ముగ్గులు వేసి ఉంటారు వాటన్నిటిని కూడా ఆ ముగ్గును అంతటిని కూడా జాగ్రత్తగా తుడిచి ఒక క్లాత్తోనే తొడవాలండి చీపుటితో తొడవకూడదు తొడిచిన తర్వాత ఆ ముగ్గుని కూడా పచ్చని చెట్టు మొదట్లో వేయండి చాలా పవిత్రమైన ముగ్గు అలాగే దేవుడు వచ్చి మన ఇంట్లో కూర్చున్నప్పుడు సకల ఉపచారాలతో పూజలు అవి చేశాం కాబట్టి ఆ ప్రదేశం అంతా కూడా చాలా పవిత్రమైనదిగానే మనం భావించాలి ఇక పూజాపీఠాన్ని అంతా కూడా కదిపాం కదా అలాగే ఎక్కడైతే వేసామో అదంతా కూడా తడిబట్ట పెట్టి ఆ నీటిని కూడా పచ్చని చెట్టు మొదలు వేయండి ఇక పూజాపీఠాన్ని ఏ విధంగా కదపాలనే విషయం మీ అందరూ కూడా చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ పూజా వీడియో నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రం వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి